ఉక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది? చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారు చాలా మంది టాలీవుడ్ లో ఉన్నారు. రాశి, శ్రీదేవి, మీనా లాంటి హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అందరూ హీరోయిన్ గా మారుతారని గ్యారంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక కూడా ఒకరు. నిహారిక అంటే ఎవరు గుర్తుపట్టారు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెప్తే మాత్రం ఇంతే గుర్తుపట్టేస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా గుర్తుంది కదా. ఈ మూవీలో ఒరే అన్నయ్య అంటూ మహేష్ ను ఆట పట్టించిన అల్లరి చెల్లి ఆశ గుర్తొచ్చిందా? ఆ అల్లరి పిల్లనే బేబీ నిహారిక. ఆమె ఇప్పుడు బేబీ కానీ ఇప్పుడు అప్పుడు బేబీ కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేష్ ప్రేమించుకుందాం రా, మోహన్ బాబు యమజాతకుడుతో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక ఒక్కడు చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువు పైనే దృష్టి సారించింది. 10 ఏళ్ల క్రితం పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అసలు నిహారిక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కడు మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆమెది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కూర్చున్న పిల్ల? ప్రస్తుతం నిహారిక ఏం చేస్తుంది? మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తదితర విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.